నారాయణ వస్తానంటే ఆ మంత్రి అడ్డుకుంటున్నారు. నెల్లూరు నారాయణ ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. అయితే ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమి నారాయణను కూడా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటికే పలు టీడీపీ నేతల మీద కేసులు బుక్ అయ్యాయి. నెక్స్ట్ నారాయణేనని బలంగా వినిపిస్తోంది. అయితే నారాయణ తన వ్యాపారాలను కాపాడుకోవడానికి వైసీపీలో చేరడానికి గట్టిగా ప్రయత్నం అయితే చేశారు, కానీ కుదరలేదు. నెల్లూరులో నారాయణ మీద పోటీ చేసి స్వల్ప తేడాతో అనిల్ కుమార్ యాదవ్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలప్పుడు అనిల్ కుమార్ యాదవ్ను ఓడించడానికి నారాయణ కొన్ని కుటిల రాజకీయాలు కూడా చేశారు. అనిల్ మీద ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి మీడియాకు వదిలారు. అయితే ఎన్నికల్లో నారాయణ ఓడిపోయిన తర్వాత వైసీపీలోకి రావడానికి తెగ ప్రయత్నించారు, కానీ అనిల్ కుమార్ యాదవ్ నారాయణను పార్టీలోకి రాకుండా చేశాడని వార్తలు వస్తున్నాయి. దీంతో నారాయణ చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయారు. నెల్లూరు నారాయణ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో అధికారాన్ని చెలాయించారు, కానీ అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు కదా. ఇప్పుడు టీడీపీ ఓటమి నారాయణను బాగా కుంగదీసినట్లుంది. కనీసం మీడియా ముందుకు కూడా రావడం లేదు. నెల్లూరు స్థానం నుంచి పోటీ చేసి కూడా నారాయణ ఓడిపోవడంతో పరువు కూడా పోయింది. నెల్లూరులో నారాయణ అభివృద్ధి కొద్దో గొప్ప చేసినా డబ్బులు వెచ్చలవిడిగా వెదజల్లినా గెలవలేకపోయారు. మీడియా ముందుకు కూడా నారాయణ రాలేకపోతున్నారు. రాజధాని వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికే నానా హంగామా చేస్తోంది, కానీ టీడీపీ పార్టీలో రాజధాని కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన నారాయణ మాత్రం నోరు మెదపడం లేదు. వైసీపీలోకి నారాయణను చేర్చుకుంటే పార్టీలోని కార్యకర్తలకు తప్పుడు సిగ్నల్ పంపించినట్లవుతుందని జగన్కు అనిల్ చెప్పినట్లు సమాచారం.